సింగరేణి పని స్థలాల్లో పనిచేసే మహిళా కార్మికులకు రక్షణ కరువైందని మౌలిక వసతులు కల్పించకుండా విధులు కేటాయిస్తున్నారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇక మకన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం రీజియన్ ఓసీపీ 5 పని స్థలాలను ఆయన సందర్శించారు. కారుణ్య నియమకల్లో ఉద్యోగం పొందిన మహిళా కార్మికులపై యాజమాన్యం అధిక పనిభారం మోపుతుందన్నారు. మహిళా కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకుండా అధికారులు పని ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. సర్ఫేస్ పని స్థలాల్లో మహిళా కార్మికులకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని ఏర్పాటు చేయడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందన్నారు. సింగరేణిలో పురుషులకు తీటుగా మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ ఆర్భాటాలు చెప్పుకునే అధికారులు సౌకర్యాల విషయంలో స్పందించకపోవడం విచారకరమన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై లైంగిక దాడులు జరుగుతున్న అధికారులు గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ ఉద్యోగాల పేరుతో టీబీజీకేఎస్ నాయకులు మెడికల్ అన్ఫిట్ చేస్తామంటూ ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు వసూలు చేస్తూ సింగరేణిలో కోట్ల రూపాయల దందాకు తెరలేపారన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం మహిళా కార్మికుల విధి నిర్వహణలో రక్షణ మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు స్వయంగా నేను చూసినాను, గాలి మాటలు కాదు, రాజకీయం చేయడానికి కాదు, స్వయంగా వాళ్ళతో కలిసి పనిచేసిన డిపెండెన్స్ ఉద్యోగాల్లో మహిళలు సింగరేణి కార్మికులుగా వచ్చేటువంటి అవకాశం కల్పించేది గొప్ప అంశం. ఈ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కొందరు అంటారు ఆడవాళ్ళు మహిళలకు పోకూడదు అన్నమాట. డెఫినెట్గా పోవాలి, పోగలుగుతారు, విమానం నడుపుతారు, సముద్రాన్ని నడుపుతారు, లోపలికి కూడా పోతున్నారు. కానీ వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, భద్రత ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీ లేదు. నేను వాళ్ళతో పనిచేసిన ఒక ఫీట్ బురదల పోయి పనిచేసి చూసిన, ఇవాళ టాయిలెట్ పోవాలన్నా, ఎమర్జెన్సీ ఎక్కడికైనా పోవాలన్నా అక్కడికి వెళ్ళి ఒక ఆఫీసర్ రావడానికి ఫెసిలిటీ లేక ఆయన అక్కడ నుంచి నడిచొచ్చే వరకు కూడా వాళ్ళు ఆగింది. ఒక భద్రత లేదు. ఇది నేను ఉన్న యూనియన్ ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి కొడతా ఉన్నా. తక్షణమే రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క అంశంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.